ఇవాల చాలా మంచి రోజు రెండు మంచి పనులు చేసుకున్నాం అచ్చంపేట ప్రజల చిరకాల ఆకాంక్షలు ఒకటి 100 పడకల ఆసుపత్రి కావాలి అచ్చంపేటకు కృష్ణా నది నీళ్లు రావాలి ఇప్పుడే అచ్చంపేటలో 100 పడకల ఆసుపత్రి 20 కోట్ల రూపాయలతో అన్ని అధునాతన సౌకర్యాలతో కట్టిన ఆసుపత్రిని ప్రారంభించుకున్నాం ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రేమతోని ఈ అచ్చంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలని 2300 కోట్ల రూపాయలతో అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ను మన మంజూరు చేయడం జరిగింది మనకు 2300 కోట్లతో ఉమా మహేశ్వర ప్రాజెక్ట్ చెన్నకేశ్వర స్వామి ప్రాజెక్ట్ అదే విధంగా ఆంజనేయ స్వామి ప్రాజెక్ట్ మన నిరంజన్ శావలి లిఫ్ట్ ఇరిగేషన్లను మనకు మంజూరు చేసిన కేసీఆర్ కు కృతజ్ఞత చెప్పే సందర్భంగా ఈ సభను మనందరం కూడా ఏర్పాటు చేసుకున్నాం ఒక్కసారి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయిపోయి కృష్ణా జలాలు మన నేలను ముద్దాడితే అచ్చంపేట రూపురేఖలే మారిపోతాయి ఇలా అచ్చంపేట ప్రజల దశాబ్దాల కల నిజం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది మన ముఖ్యమంత్రి కేసీఆర్ దని మనం చేస్తా ఉన్నా నిజంగా మీ ఎమ్మెల్యే గారు కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా దండాడిండు ఒక్కనాడు కూడా కనబడితే ఇడవపో అన్నాను అమరాబాద్లో చెప్పినవే ఏమైనా ఉమామహేశ్వర ప్రాజెక్టు అని ఇటు నన్ను అటు ముఖ్యమంత్రి గారిని నిరంతరం అటు ఇంజనీర్ల వెంటబడి ఇవాళ ఆయన గొప్ప ప్రాజెక్టు సాధించండు నిజంగా నాకు తెలిసి గువ్వల బాలరాజుకు ఇంతకంటే మధురమైన తీపి కబురు జ్ఞాపకం ఏదన్నా ఉంటుందనైతే నేను అనుకోను ఎందుకంటే జీవితంలో అచ్చంపేట ప్రాంతానికి సాగునీళ్లు ఎవరు తెచ్చిండ్రు అంటే కేసీఆర్ ఇచ్చిండు గువ్వల బాలరాజు తెచ్చిండు అంటారు ఇంతకంటే గొప్ప అవకాశం వస్తుందా నిజంగా అంత గొప్ప కార్యక్రమం ఇవాళ ఆయన సాధించుకొచ్చిండు మరి ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తమ్ముడు బాలరాజు అన్నట్టు తప్పకుండా నేను నా సంపూర్ణమైన సహకారం ల్యాండ్ ఎక్విజిషన్లో రైతులకు మంచి డబ్బులు వచ్చేటట్టు త్వరితగతిన డబ్బులు వచ్చేటట్టు త్వరితగతిన ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి నా సంపూర్ణమైన సహకారం అందిస్తా అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం ఇవాళ మనం కూడా ఆలోచించాలి ఇవాళ ఇంత గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ మనకు ఎట్లొచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కనుక కేసీఆర్ ఉన్నాడు కనుక మనకి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వచ్చింది అందువల్ల ప్రజలతో కూడా నేను మనవి చేసేది ఒక్కటే ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం అవుతుందంటే కల్వకుర్తి పూర్తయిందంటే కల్వకుర్తి ద్వారా మన అచ్చంపేట ఉప్పునూతలకు ప్యాకేజ్ 30 ఎక్స్టెన్షన్ పథకం వచ్చిందంటే భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్లు పూర్తయినాయంటే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందంటే ఇలా కేసీఆర్ వల్ల సాధ్యమైంది గతంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే వాళ్ళు ఏమైనా చేసిండ్రా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ ఈ పాలమూరు జిల్లాకి ఏమైనా ఇచ్చిందంటే కరువునిచ్చింది వలసలనిచ్చింది కరువు తప్ప తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి పొట్ట చేత పట్టుకొని 10 లక్షల మంది వలసలకు పోయిన ఘనత ఆ కాంగ్రెస్ పార్టీ పుణ్యం కానీ అలా కేసీఆర్ వచ్చినాక వలసలు వాపసు వచ్చినాయి పాలమూరు పచ్చబడ్డది ఇవాళ ఇరిగేషన్ ఫెసిలిటీ అద్భుతంగా పెరిగింది రేపో మాపో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ప్రారంభమవుతుంది మన అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలైతాయి మరి ఇవన్నీ కూడా పూర్తి కావాలంటే అది కేసీఆర్తోనే సాధ్యమవుతుంది మనం కేసీఆర్తోని ఉంటే జలదృశ్యం వస్తుంది కానీ ప్రతిపక్షాలను నమ్మితే అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది మరి ఆలోచించాలి జలదృశ్యం కావాలన్నా ఆత్మహత్య సదృశ్యం కావాలన్నా కేసీఆర్తో మనం ప్రయాణిస్తే జలదృశ్యం అవుతుంది మరి ఈ ప్రతిపక్షాలను నమ్మితే అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది ఇలా ఆలోచించండి కానే కాదన్న తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ కానే కాదన్న పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు పెట్టినా పట్టుబదలని విక్రమార్కుల్లాగా రాత్రింబవళ్ళు కష్టపడి కోర్టుల్లో కేసులు వేసినా గ్రీన్ ట్రిబ్యునల్లో అడ్డంకులు పెట్టినా భూసేకరణను ఆపినా కానీ ఆయన చేసే పనిలో నిజాయితీ ఉంది గనుక ఆయన ప్రజల కోసం చేస్తున్నాడు గనుక వాటన్నిటిని కూడా పక్కకు జరిపి ఇలా పాలమూరు ప్రాజెక్టును కేసీఆర్ గారు మనకు అందిస్తా ఉన్నారు. ఇలా అచ్చంపేట ప్రజలు దయచేసి ఆలోచించండి. మరి ఆ 100 పడకల ఆసుపత్రి ఇలా కేసీఆర్ లేకపోతే వస్తుండేనా? అన్ని సౌకర్యాలతో ఇచ్చినాం. మీ బాలరాజు గారు మా రాములన్న పట్టుబడితే ఐసీయూ కూడా పెట్టినాం, డయాలసిస్ సెంటర్ పెట్టినాం, డాక్టర్ పోస్టులను శాంక్షన్ చేసినాం. అన్ని సకల సౌకర్యాలతో ఇవాళ పాలమూరులో 100 పడకల ఆసుపత్రిని మన అచ్చంపేటలో ప్రారంభం చేసుకున్నాం. మరి మీరు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సర్కారు దవాఖానాల డాక్టర్లు ఉండకపోవు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి ఆ రోజు ఉండేది. కానీ ఈరోజు మన ఆసుపత్రిలో డెలివరీలు చూస్తే పోయిన ఏప్రిల్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో 70% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగినాయి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 30% సర్కార్ దవాఖానలలో అవుతుండే. సీన్ రివర్స్ అయింది. నాడు 30% సర్కార్ దవాఖానలలో డెలివరీలు అయి 70% ప్రైవేట్ ఆసుపత్రులలో బోదురు. కానీ ఈరోజు 70% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు అవుతున్నాయి, 30% డబ్బున్న వాళ్ళు మాత్రమే ప్రైవేట్ ఆసుపత్రులకు పోతున్నారు. ఇది సాధ్యమైందంటే ఆసుపత్రుల్లో 2000 డాక్టర్ పోస్టులను నింపాం. 400 కోట్ల రూపాయలతో ఎంసీహెచ్ ఆసుపత్రులను ఆధునీకరించుకున్నాం. వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్ను 13,000 కోట్ల రూపాయలకు పెంచుకున్నాం. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఇవాళ ఏర్పాటు చేసుకోవడం వల్ల పేదలకు వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఈ రకంగా ఒక్కటొక్కటిగా మనం చేసుకుంటూ పోతున్నాం.